ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ప్రేమాభివందనాలు దేవుని యొక్క చేత ఈ కడవరి దినాలలో మనము అన్యజనులమైనటువంటి మనము ప్రభు యొక్క నామాన్ని తెలుసుకొని ఏసయ్య నామాన్ని మనసారా స్థుతించి ఆరాధించే భాగ్యాన్ని మనకు మన కుటుంబాలకు ప్రభు అనుగ్రహించాడు అందుకు మనము మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారికి ఎంతైనా రుణస్తులమై ఉన్నాము ఎందుకంటే లోకంలో మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనకున్నటువంటి ఇరుకులు ఇబ్బందులను బట్టి ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏమేమో చేసి శాంతి సమాధానం నెమ్మది కోల్పోయి నిత్యహాయ స్థితిలో దిగజారిపోయినటువంటి ఆ దినాలలో ఎవరో చెప్పినటువంటి మాటలను బట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించి అయ్యా నాకున్నటువంటి సమస్త పరిస్థితులను నీవు ఎరిగిన దేవుడవని నేను నమ్ముతున్నాను నాకున్నటువంటి పరిస్థితుల నుండి మీరు విడిపించి నాకు నా కుటుంబానికి గొప్ప నెమ్మదిని సమాధానమును ఆరోగ్యమును ఆశీర్వాదమును మీరు అనుగ్రహించినట్లయితే మిగిలి ఉన్నటువంటి ఈ జీవితం ఈ కొరకే జీవిస్తాము అని ఒక తీర్మానం చేసుకున్నటువంటి మనలను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసుకొని ఆయన మనలను మన కుటుంబాలను మనం చేసుకున్న తీర్మానం ప్రకారముగా మనము ఆత్మ సంబంధంగా కొనసాగుస్తూ ఉండగా ఆయన నిత్యము కూడా కన్ను దృష్టి నిలిపి నడిపిస్తూ ఉన్నాడు ఎన్నెన్నో మేలులు చేస్తూ ఉన్నాడు లోకంలో ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాము ప్రయోజనం లేకుండా పోయింది ప్రభు వారి వద్దకు వచ్చి ఈ చిన్న తీర్మానం చేసుకున్నట వలన నాటు నుండి నేటి వరకు ఎన్నెన్నో మెలు చేస్తూ ఉన్నాడు ఇక మీదట చేయటానికి సర్వశక్తుడైనటువంటి దేవుడు మనకు మన కుటుంబాలకు ఆయన సన్నిధికి వచ్చి ఈ రీతిగా మోకరించి ప్రార్థించిన ప్రతి ఒక్కరి జీవితాలలో సజీవమైనటువంటి కార్యాలు చేయడానికి సజీవుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు మీదట తోడై ఉండి నడిపించడానికి ఆయన ఒక్కడే శక్తి కలిగిన వాడై ఉన్నాడు అలెలుయ్య అనేజ్య నిలమైనటువంటి మనము పరిశుద్ధుడైనటువంటి ప్రభువు నామని తెలుసుకున్నాము మనము ఎన్నో మేలులు పొందాము అనేకులకి మనము ప్రభు చేసినటువంటి మేలులను వివరిస్తూ అనేకులను ప్రభు మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నాం అలాగనే ఆ దినాలలో కూడా అనగా నా ఇష్టానుసారమైనటువంటి మనుషుడు నా ఉద్దేశములన్నీ ఇతని ద్వారా నెరవేర్చుకోగలను అని సాక్ష్యం ఇచ్చినటువంటి మహారాజు అయినటువంటి దావీదు మాట్లాడుచున్నటువంటి మాటలు కూడా అలాగనే ఉన్నాయి ఎనభై ఆరవ కీర్తన పదో వాక్యంలో చూస్తే అక్కడ ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి చదువుకుందాం నీవు సృజించిన అన్యజనులందరూ నీ సన్నిధికి వచ్చి నమస్కారము చేయుదురు నీ నామమును గనపరుసుదురు గమనించండి ప్రియమైన దేవుని బిడలారా ఆయన అంటూ ఉన్నాడు మహారాజు అయినటువంటి దావీది అంటూ ఉన్నాడు నీవు సృజించిన అన్యజనులందరూ నీ సన్నిధిలో నమస్కారము చేయుదురు వారు నీ నామమును గొప్ప గొప్ప చేయుదురు ఎందుకు ఈ మాటలు ఆయన అనగలుగుతూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన జీవితంలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు ప్రభు చేశాడు అతని తీర్మానాన్ని బట్టి అతని జీవితంలో చేశాడు అలాగనే ఇక రాబో కాలములో ఈ తీర్మానంలో కొనసాగినటువంటి ఏ జాతి వారికైనా ఏ కులం వారికైనా ఏ మతం వారికైనా భూమి మీద మనుషుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ నాలాంటి తీర్మానము కొనసాగే తీర్మానంలో కొనసాగితే అట్టి వారి జీవితాలలో ఎలాంటి కార్యాలైనా చేస్తాడనే ఒక ఉద్దేశముతో మహారాజు అయినటువంటి దావీదు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు అవును ఆయన సృజించిన అన్యజనులమైనటువంటి మనము ఆయన సన్నిధికి వచ్చి ఆయన నామాన్ని మనము ఘనపరుస్తూ ఉన్నాం మహిమపరుస్తూ ఉన్నాం స్తుతిస్తూ ఉన్నాం ఆరాధిస్తూ ఉన్నాం కనుకనే మన మీద సర్వశక్తుడైనటువంటి దేవుడు కను దృష్టి నిలిపి ఈ రీతిగా కార్యాలు సఫలపరుస్తూ ఉన్నాడు ఇక మీదట సఫలపరచడానికి మన దేవుడైనటువంటి హోవ సాలినవాడై ఉన్నాడు భక్తుడైనటువంటి యోబు గారు మరొక మాట తెలియచేస్తూ ఉన్నాడు యోబు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము నాలుగవ వాక్యంలో చూస్తే అక్కడ దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తుని యొక్క శ్వాసం నాకు జీవమిచ్చను అంటూ ఉన్నాడు నిజమే నా ప్రేమే నా దేవుని బిడ్డారా దేవుని ఆత్మ మనల్ని సృజించింది ఆ సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క ఆత్మ మనకు శ్వాసము నిర్మి నిర్ణయించింది సృష్టించింది కాబట్టి మనము నిత్యము కూడా మనల్ని సృష్టించిన మన దేవుడైనటువంటి యహోవాను మనసారా స్థుతించి ఆరాధించే వారముగా ఉండాలి మనల్ని సృష్టించిన మన దేవుని మీద మనము తిరుగుబాటు చేయనేలా తిరుగుబాటు చేయలేము మనము ఒక వస్తువును తయారు చేస్తే ఆ వస్తువు మరలా నువ్వు నన్ను ఎందుకు తయారు చేశావు అని చెప్పి ఆ వస్తువు మనతో మాట్లాడిందనుకో మనకు ఎలా ఉంటుంది ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది కదా అలాగనే ఈ దినాలలో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గుర్తించలేక ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడని ఆయన నన్ను సృష్టించాడని నా కుటుంబాన్ని సృష్టించాడని భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు ఆయన సృష్టి చెప్పి గుర్తించక యుగ సంబంధమైనటువంటి సాతాను యొక్క ప్రేరేపణ చేత దేవుణ్ణి పక్కన పెట్టి సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు సృష్టికర్తను మరిచిపోయారు సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు సృష్టిని ఆరాధిస్తూ సృష్టి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి అనేక రకాలుగా అపహాసం చేస్తూ ఉన్నారు కాబట్టి మనల్ని సృష్టించిన మన దేవునికి మనము కృతజ్ఞతాభావము కలిగిన వారమై ఈ ఆత్మ సంబంధమైనటువంటి మార్గంలో ముందుకు కొనసాగాల నా ప్రేమే నా సహోదరి సహోదరుడా అందుకోసమే యష్యా ప్రవచన గ్రంథము నలభై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యంలో చూస్తే అక్కడ సక్కడ మాటలు వ్రాయబడి ఉన్నాయి మట్టికుండా పెంకులలో ఒక పెంకయ్య ఉండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ జిగటమన్ను వాని రూపములతో రూపించు వానితో నీవేమి చేస్తున్నామని అనదగునా వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా గమనించండి కుమ్మరవాణి చేతిలో ఒక కుండ ఉన్నది ఆ కుండను తయారు చేశాడు తయారు చేసిన తరువాత ఆ కుండ నీవు సృష్టించింది ఏమిటి నువ్వు ఎలా సృష్టించావు ఎందుకు సృష్టించావు అని ఆ కుండ కుమ్మరవాణితో మాట్లాడితే అతనికి ఎంత బాధ కలుగుతుందండి అలాగనే సృష్టికర్త అయినటువంటి దేవునితోటి ఈ దినాన అనేక ప్రజలు వాదిస్తూ ఉన్నారు సృష్టించిన వానితో వాదించువానికి శ్రమ అనే లేఖనము తెలియచేస్తూ ఉన్నది నా ప్రేమే నా దేవుని బిడలారా నిజమే ఒకనొక దినాన సృష్టించిన వానితో ఈ దినాలలో వాదించేవానికి తప్పకుండా శ్రమ ఉన్నది అనేక మంది మతోన్మాదులు అనేక మంది కులకట్లు మతకట్లు పదవి వ్యామోహము అనే ఆశారాలలో పడిపోయి ప్రభు ద్వారా అనేక రకాలుగా మేలులు పొంది మరలా దారి తొలగిపోయి దేవుని మీద నిందలు వేసేవాళ్ళు ఈ దినాన లేకపోలేదు ఏది ఏమైనా తాన్ను సృష్టించి వానితో వాదించు వానికి శ్రమని లేఖనము తెలియజేస్తుందా గనుక ఈ వాక్యము ఒకనొక దినాన తప్పకుండా వారి జీవితాలలో నెరవేర్చబడుతుంది మనల్ని సృష్టించిన మన దేవుణ్ణి మనము స్థుతించి ఆరాధించాలి ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉన్నది ఆ కుటుంబంలో నలుగురు పిల్లలు ఉన్నారండి అయితే ఆ అర్ధరాత్రి సమయంలో ఆ పూరి గుడిసె కాబట్టి అర్ధరాత్రి సమయంలో ప్రమాద సవత్తు అగ్ని పూరి గుడిసెకి తగులుకొని ఆ ఇల్లు కాలుతూ ఉన్నది అప్పుడు నిద్రలో నుంచి లేచినటువంటి ఆ ఇంటి యజమాని భయముతో పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వచ్చి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉన్నాడు ఈ లోపులో అమ్మో నా పిల్లలు లోపలే ఉన్నారే అని చెప్పి ఆలోచనతో లోపలికి వెళ్ళాలని నా పిల్లలను కాపాడుకోవాలి అని చెప్పి ఆశతో పరిగెడుతూ ఉన్నాడు దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళలేని పరిస్థితి రాత్రికాల సమయంలో ఆ గ్రామ ప్రజలందరూ ఆ ఇంటి దగ్గరికి వచ్చారు ఆ యొక్క ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కానీ లోపల కేకలు పెడుతున్నటువంటి నలుగురి పిల్లల్ని కాపాడటానికి ఎవరు సాహసించి లోపలికి వెళ్ళలేకపోతూ ఉన్నారు ఆ దారిన ఒక మార్గస్థుడు వెళ్తూ ఉండగా ఏమిటో ఇక్కడ చాలా పొగ పొగలు వస్తూ ఉన్నాయి మంటలు లేస్తూ ఉన్నాయి అగ్ని జ్వాలలు లేస్తూ ఉన్నాయి జనమంతా గుమ్ముగూడి ఉన్నారు చూద్దామని చెప్పి అలాగ వెళ్ళి చూస్తే ఆ ఇంటి యజమానుడు తల్లడిల్లిపోతూ ఉన్నాడు నా పిల్లలు లోపల కాలిపోతున్నారు నా పిల్లల్ని కాపాడండి 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 అంటే వెళ్ళాలనే ఆశ ఉన్నది కాపాడాలనే ఆశ ఉన్నది కానీ ఎవరు ధైర్యం చేయలేకపోతూ ఉన్నారు అయితే ఆ సమయంలో ఈ వ్యక్తి చూసి సాహసించి లోపలికి వెళ్ళి మంటల్లో కేకలు వేస్తున్నటువంటి ఆ నలుగురి పిల్లల్ని తీసుకొని బయటికి వచ్చాడండి వాళ్ళకి ఏ మాత్రము గొన హాని కలగకుండా బయటికి తీసుకుని వచ్చి తన తండ్రికి అప్పగించాడు గమనించండి నా ప్రేమే దేవుని బిడ్డలారా అక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారు కానీ ఎవరు కూడా సాహసించి తన ప్రాణాన్ని పెట్టి ఆ పిల్లల్ని కాపాడాలనే ఆలోచన ఎవరికి రాలేదు ఒకవేళ వచ్చిన మనం చనిపోతామేమో అనే భయముతో వాళ్ళు అగిపోయారు కానీ ఆ వ్యక్తి మాత్రము సాహసించి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా లోపలికి వెళ్ళాడు లోపల అగ్నికి ఆహుతి కాబోతున్నటువంటి ఆ నలుగురు లుగురు పిల్లల్ని బయటికి క్షేమంగా తీసుకొని వచ్చి తన తండ్రికి అప్పగిస్తే తన తండ్రి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాడు గ్రామ ప్రజలు అనేకులు అతన్ని సన్మానిస్తూ ఉన్నారు యా నీవు గినక కాపాడి ఉండకపోతే ఆ పిల్లల నలుగురు కూడా అగ్నికి ఆహుతయ్యే వాళ్ళు ఆ నలుగురు పిల్లల యొక్క పిల్లలు మాంసపు ముద్దలైపోయేవాళ్ళు ఎక్కడినుండో వచ్చావో కానీ మొత్తానికి ప్రమాదంలో ఉన్నటువంటి వీరిని భయంకరమైనటువంటి అగ్నికి ఆహుతి కాబోతున్నటువంటి ఈ పిల్లల్ని మీరు కాపాడారు మీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యక్తిని మెచ్చుకుంటూ ఉన్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి ఈ నలుగురు పిల్లల్ని కాపాడటానికే ఆ బాటసారి సాహసించి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నలుగురు పిల్లల్ని కాపాడి అనేకుల చేత మెప్పు పొందాడు మరి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు భూమి మీద ఉన్నటువంటి కోటాని కోటి మనుషులను కాపాడటానికి మనుషుల భూ దేవుని దగ్గర నుండి లోకానికి వచ్చి లోకములో లోక సంబంధమైనటువంటి లోకాధికారి ప్రేరేపణ చేత గుండానికి ఆహుతైపోతూ ఉంటే వారిని కాపాడాలని మన పరమతండ్రి అయినటువంటి యహోవా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి లోకములో అనేక బాధలలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అవమానాలలో కరువు ఖడ్గం వస్త్రహీనత ఆహారం తిన తినడానికి సరైన ఆహారం లేక ఆరోగ్యము లేక నిత్సహాయ స్థితిలో దిగజారిపోతూ ఇక మరణమే శరణము అని అనుకుంటున్నటువంటి ఆ ప్రజలను కాపాడలేదా కాపాడినటువంటి ఆ ప్రజల్ని ఇప్పుడు ఆయన పరిశుద్ధుడిగా లోకానికి వచ్చాడు పరిశుద్ధుడమైన జీవితాన్ని జీవించాడు పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని పెట్టాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడో దినానం మృత్యుంజ ఇడేలేశాడు ఆయన రక్తము చేత ఈ దినాన భూమి మీద ఉన్నటువంటి మానవ కోటికి స్వస్థత రక్షణ నిత్య జీవాన్ని ప్రభు అనుగ్రహించాడు ఆయన సన్నిధికి వచ్చినటువంటి ప్రజలు భూమి మీద ఉన్నటువంటి ఏ దేశానికి చెందినటువంటి వాళ్ళైనా సరే కులమనే ఆలోచన మతమనే ఆలోచన లేకుండా కులకట్లు మతకట్లు అన్ని తెంచుకొని భూమి మీద ఉన్నటువంటి ఈ మనుషుడు ఆ సృష్టికర్త అయినటువంటి ఏసయ్య వచ్చి వచ్చి తండ్రి అనేక సమస్యల చేత మేము బాధపడుతున్నామయ్యా లోకములో మాకు ఉన్నటువంటి ఆచారాలు పద్ధతుల ప్రకారం కొనసాగాము ఎక్కడా నెమ్మది లేకుండా అయిపోయింది అయితే ఎవరో చెప్పినటువంటి మాటలను బట్టి మీ సన్నిధికి వచ్చి ఉన్నాము మీరైనా మా జీవితాలను బాగు చేయండి అయ్యా అని చెప్పి ఆయన పరిశుద్ధమైనటువంటి స్థలములో అడుగుపెట్టి చిన్న ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అలకించిన దేవుడు అనేక మంది అన్యజనులను ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ఆకర్షించుకుంటూ ఉన్నాడు ఆయన ఎద్దుకు వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాలు లో ఊహక మించిన కార్యాలు చేస్తా ఉన్నాడు అద్భుతాలు మహత్తరమైన కార్యాలు చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ దినాలలో ఈ కడవరి దినాలలో ప్రభు యొక్క రెండవ రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి ఈ దురి దినాలలో అన్యజనులు అనేకులు ఆయన సన్నిధికి వచ్చి నమస్కారం చేస్తూ ఉన్నారు ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నారు ఘనపరుస్తూ ఉన్నారు నా ప్రేమైన దేవుని బిడ్లారా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కడవరి దినాలలో మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారిని అంగీకరించి ప్రభు కొరకు జీవించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం నువ్వు మాత్రమే కాదు నీ కుటుంబం నీ కుటుంబం మాత్రమే కాదు నీ బంధువులను నీ స్నేహి స్నేహితులను అనేకుల్ని ప్రభు మార్గంలో నడిపించు అట్టి కృప మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు నీకు నీ జీవితాలకు నీ కుటుంబాలకు తప్పకుండా అనుగ్రహిస్తాడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి గాక